కరకరలాడే రుచికరమైన జంతికలు అది కూడా బియ్యం పిండి జంతికలతో పాటు ఇంకా ఏమేమి పిండి కలిపానో ఇప్పుడు చూద్దాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో జల్లె ఉంచుకున్నాను తర్వాత కొలతలన్నీ ఈ గ్లాస్తో తీసుకుంటున్నాను రెండు కప్పుల అంటే రెండు గ్లాసులతో నేను మరాడించిన బియ్యం పిండి తీసుకున్నాను బియ్యం పిండిని జల్లిస్తున్నాను తర్వాత దీంట్లోకి ఒక కప్పు అంటే ఒక గ్లాస్తో శనగపిండి తీసుకుంటున్నాను శనగపిండి ప్యాకెట్లో తీసుకున్నానండి ఆ తర్వాత దీంట్లోకి ఇంకొకటి ఇంగ్రీడియంట్ వేస్తున్నాను దాంట్లో అయితే జంతికలు చాలా టేస్టీగా వస్తాయి అదేంటంటే సత్తుపిండి అంటారండి సత్తుపిండి అంటే ఏంటో అనుకుంటున్నారా మన వేంపిన శనగలు ఉంటాయి కదా ఆ యొక్క శనగల పొడి అనమాట అంటే పుట్నాల పప్పు పొడి దీన్ని వచ్చేసి నేను ఒక అర గ్లాస్ తీసుకుంటున్నాను దీంతో టేస్ట్ చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి రెండు గ్లాసుల బియ్యం పిండికి ఈ యొక్క పుట్నాల పప్పు పొడి వచ్చేసి ఒక అర గ్లాస్ మాత్రమే తీసుకోవాలి రుచికి తగ్గట్టుగా సాల్ట్ ఒక ముప్పావు స్పూన్ వేసుకున్నాను ఒక అర స్పూన్ కారం వేసుకుంటున్నాను తర్వాత ఒకటిన్నర స్పూన్ల వరకు వాము వేసుకుంటున్నా పెద్ద స్పూన్తో ఒక రెండు స్పూన్లు వచ్చేసి తెల్ల నువ్వులు వేసుకుంటున్నాను నువ్వులతో టేస్ట్ చాలా బాగుంటుందండి తర్వాత వీటన్నింటిని ఇలా పిండి మిశ్రమాలన్నింటినీ ఒకసారి స్పూన్తో కలుపుకొని గోరువెచ్చటి వెచ్చటి నూనె వేస్తున్నాను నూనె కానీ నెయ్యి కానీ బట్టర్ వెన్న ఏదైనా సరే గోరువెచ్చని కనుక వేసుకున్నారంటే బాగా వస్తాయి తర్వాత సరిపడా నీళ్లను ఒకేసారి మొత్తం కాకుండా కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ ఒకసారి నేను ఇలా స్పూన్తోనే కలుపుతున్నాను మొత్తం పిండంతా ఒకసారి కలుపుకొని ఇలా పొడి పొడిగా కలిపి పక్కన పెట్టుకొని దాంట్లో నుంచి కొంచెం కొంచెం మాత్రమే ఇలా ముద్ద చేస్తున్నాను ఎప్పుడు అవసరం పడితే అప్పుడు కొంచెం కొంచెం ముద్ద చేసుకుంటూ ఆ తర్వాత నేను ప్రిపేర్ అనేది చేస్తున్నాను ఇలా ముద్ద చేసిన తర్వాత మరీ సాఫ్ట్గా కాదు మరీ అలానే గట్టిగా కాదు సెమీ సాఫ్ట్గా కలుపుకొని ఈ విధంగా చేసుకుంటున్నాను నేను జంతికలు వచ్చేసి ఈ ప్లేట్తో వేస్తున్నాను మన జంతికల రంధ్రాలు చిల్లులు ఉంటాయి కదా దీంతో తర్వాత దీనిని ఈ యొక్క మిషన్కి ఫిట్ చేసుకుంటున్నాను తర్వాత ఈ యొక్క గొట్టానికి కూడా కొంచెం నూనె వేసుకోవాలి గొట్టానికి కూడా నూనె వేసుకొని ఆ తర్వాత ఈ యొక్క పిండిని అనేది లోపల సైడ్కి ఈ విధంగా ఉంచుకుంటూ మీ దగ్గర ఉంటున్న జంతికల గొట్టం ఏ విధంగా ఉంటే ఆ విధంగా ముందుగా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ఈ యొక్క జంతికల్లోకి పిండిని నింపుకొని పక్కన ఉంచుకుందాము ఆ తర్వాత వడగంటె అంటే మనం ఇలా నూనె నుంచి తీస్తాం కదా ఈ యొక్క గంట మీద నేను ఇలాంటి జంతికలు అనేవి వేస్తున్నాను మురుకుల్లా ఒత్తుతున్నాను ఈ విధంగా ఇలా డైరెక్ట్గా నూనెలో కంటే ఈ విధంగా గనక వేసుకున్నామంటే నూనె అనేది మన చేతికి తగలకుండా ఉంటుంది ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను అయితే నూనె ఇది వేసేటప్పుడు లో నుంచి మీడియానికే ఉంచుకోండి మరి హైలో ఉంచుకోకూడదు మీడియం మంటలోనే ఈ యొక్క జంతికలన్నీ వేంపుకోవాలి వేసిన వెంటనే కలుపుకుండా ఒక రెండు మూడు నిమిషాలు ఆగి ఆ తర్వాత రెండు వైపులా సమానంగా కాలేటట్టుగా చూసుకొని తీసుకుంటే సూపర్గా ఉంటాయండి ఆ తర్వాత కొన్ని నేను ఈ విధంగా రిబ్బన్స్ కూడా వేస్తున్నాను రిబ్బన్ పకోడి అంటాం కదా అవి ఆ తర్వాత ఇంకా కొన్ని పల్చగా అంటే నా దగ్గర ఏవైతే బిళ్ళలు ఉన్నాయో వాటిని కొంచెం కొంచెంగా ట్రై చేస్తున్నాను ఇది వచ్చేసి పల్చటి రిబ్బన్ ఇది కూడా చాలా టేస్ట్గా ఉందండి తర్వాత కొన్ని పెద్ద పెద్దగా ఈ విధంగా వేసుకున్నాను నేను పిండి ఒకటే కలుపుకున్న ఈ యొక్క జంతికల బిల్లల వల్ల వీటి టేస్ట్ కూడా మారుతూ ఉంటుంది కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధానంలో ట్రై చేస్తే చాలా చాలా రుచిగా ఉంటాయి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి నచ్చితే ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా నా వీడియో చూడాలనుకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి పక్కన ఉన్న బెల్లైకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్